జిల్లా పతిపాడులో జమ్మూ కాశ్మీర్ పుల్వామాలో ఉగ్రవాద ముష్కరుల దాడిలో మరించిన జవాన్లకు సంతాపం తెలియజేస్తూ అంబేద్కర్ విగ్రహం వద్ద నుండి మల్లయ్యపాలెం సెంటర్ వరకు క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో గణపతి, విజయబాబు, సజ్జన్రావు పాల్గొన్నారు. ఉగ్రవాద దాడిలో మన సోదరులు, దేశ రక్షక విధుల్లో ఉన్నటువంటి దాదాపు 42 మంది జవాన్లు మరణించడం జరిగింది. ఇది భారతదేశ చరిత్రలోనే అత్యంత దురదృష్టకరమైన సంఘటన మరియు అతిపెద్ద ఉగ్రవాద చర్యగా మనం అందరికీ తెలిసిన విషయమే. మరి ఇలాంటి దాడి జరిగినప్పుడు అనేక రకమైన క్లిష్ట పరిస్థితులు భారతదేశంలో నెలకొన్నాయి. ఆ విధంగా ఒక అన్సర్టినిటీ, ఒక అభద్రతా భావం ప్రజల్లోనూ, తర్వాత ఈ జవాన్ల కుటుంబంలోనూ ఏర్పడటం సహజం. ఇలాంటి సందర్భంలోనే ప్రజలందరూ, ముఖ్యంగా భారతీయులందరూ కులాలకి, మతానికి, ప్రాంతానికి అతీతంగా అందరం కూడా మేమంతా మీ వెంటే ఉన్నాము అనే భరోసా ఇస్తే, జవాన్లకి ముఖ్యంగా ఈ రక్షణ విధులు ఎవరు నిర్వర్తిస్తున్నారో వాళ్ళందరికీ కూడా మన సంఘీభావంగా తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంగా ఎవరైతే ఈ అసూలు బాసారో ఈ ఉగ్రవాద దాడిలో, వీళ్ళందరికీ కూడా మన యొక్క పూర్తిగా మన యొక్క ధైర్య సాహసాలను వాళ్ళకు కూడా తెలియజేస్తూ, మీ వెనకాల మేము ఉన్నాము అని చెప్పేసి చేయాల్సిన అవసరమైతే ఉంది. అదే సందర్భంగా మరి వివిధ ప్రాంతాల్లో అనేక కార్యక్రమాలు ప్రజలందరూ చేపడుతున్నారు. అదేవిధంగా మనం ప్రతిపాడులో కూడా మరి గణపతి యువసేన ద్వారా వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ